సుల్తానాబాద్ మున్సిపాలిటీకి మంచినీటి కష్టాలు తీరడం లేదు. నల్ల నీరు కావాలంటూ సుల్తానాబాద్ వాసులు రోడ్డెక్కితే మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో సుల్తానాబాద్ వాసుల తాగునీటి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ వాసులను గత వారం రోజులుగా తాగునీటి కొరత వేధిస్తోంది. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సుల్తానాబాద్ వాసుల గొంతులను మాత్రం తడపలేకపోతోంది. దీంతో తమ నీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సుల్తానాబాద్ వాసులకు తాగునీరు గుట్టేపల్లి మానేరు వాగు నుంచి రావాలి. విస్తారంగా కురిసిన వర్షాలకు మానేరు తన ప్రతాపాన్ని చూపించడంతో వాగులో ఉన్న కరెంటు స్తంభాలు కొట్టుకుపోయి సుల్తానాబాద్ వాసులకు నీరు రాకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు గట్టేపల్లిలో చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు. త్వరితగతిన సమస్యను పరిష్కరించి సుల్తానాబాద్ వాసులకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు పూర్తి కాగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో నీటిని సరఫరా చేస్తామన్నారు. సుల్తానాబాద్ పురపాలక సంఘం పరిధిలోకి నీటి సరఫరా చేయడం గట్టపల్లి వాగు నుండి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో భారీ వర్షాల కారణంగా వాగులో పూలు పడిపోవడం జరిగింది. వాగు ఉధృతంగా రావడం వలన ఆ పని చేయలేకపోయినాం. ఈ లోపల మిషన్ భగీరథ వాటర్ ద్వారా ప్రతిరోజు నీటి సరఫరా చేయడం జరిగింది. దానికి కూడా ధూళికట్టర్ల పైప్ లైన్ పడవడం జరుగుతుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీకి నీటి అంతరాయం జరుగుతుంది కారణంగా యుద్ధ ప్రాతిపదికన గట్టపల్లి వాగులో మోటార్ ద్వారా పైపులు ఫిట్ చేసి ఇవ్వడానికి ఈరోజు మా సిబ్బందితో ఇక్కడికి రావడం జరిగింది. దానికిగాను పైపులు ఫిట్ చేసి పంపు ద్వారా నీళ్ళు సరఫరా చేయడానికి కోసం అందరూ మా సిబ్బందితో పనిచేయడం ఈ రాత్రి కూడా పనిచేయడం జరుగుతుంది.